मधुरं मे वाक्यं नाथोऽवतु दीपं मे वाक्यं। मधुरं नी वाक्यम अन बाइबल क्लासेस की स्वागतम। मधुरं मधुरं मे वाक्यं नाथोऽवतु दीपं मे वाक्यं। ई रोज मनम సమూయేలు మొదటి గ్రంథం 8వ భాగం అంటే చివరి భాగం ధ్యానించుకుంటున్నాం. 24వ అధ్యాయానికి మనం వద్దాం. నిన్నటి దినాన సౌలు 85 మంది యాజకుల్ని చంపి ఘోరాతి ఘోరమైన పాపం చేస్తాడు. ఆ తర్వాత ఆ 85 మంది యాజకుల్ని చంపేటప్పుడు ఒక్క వ్యక్తి మాత్రం ఏలీ కుటుంబంలోని ఏలీ ముని మనవడు అన్నమాట అబ్యాతారు యాజకుడు పారిపోయి దావీదు దగ్గరికి వచ్చి చేరతాడనమాట. అప్పుడు దావీదు ఆయన వచ్చి దావీదుకి చెప్తాడు, ఇలా మీరు వెళ్ళిపోయిన తర్వాత యాజకులందరినీ సౌలు పిలిచాడు. పిలిచి అడిగాడు అహీమెలెక్ యాజకుడిని, ఆయన ఇలా చెప్తే అందరినీ చంపాలి, అందరినీ చంపమన్నాడు. రాక్షక బట్టలు చంపలేదు, కానీ దోయేగు ఆ ఎదోమీయుడు యాజక వస్త్రాలని ధరించి ఉన్న యాజకులందరినీ చంపేశాడు. దావీదు అంటాడు, నా వల్లనే మీ కుటుంబానికి ఎంత కష్టం వచ్చింది, నా వల్లనే కదా ఇలా జరిగింది. ఆ రోజు నేను చూశాను కూడా, దోయోగుని అక్కడ నోబులో చూసి నేను అనుకున్నాను వీడు వెళ్ళి తప్పకుండా సౌలుకి చెప్తాడని. నేను అనుకున్నదంతా జరిగింది, నువ్వు ఒక్కడివే కదా మిగిలిపోయావు. ఇప్పుడు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, ఎవరైనా నిన్ను చంపాలంటే ముందు నన్ను చంపాలి. నా ప్రాణాలకి తెగించి నేను నిన్ను కాపాడుతాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నాతోనే ఉండు అబ్యాతారని ఆ యాజకుడిని ఏలి వంశంలో యాజకుడు అబ్యాతారిని తనతో ఉంచుకుంటాడు. ఆ తర్వాత తను మళ్ళీ అక్కడి నుంచి ఎంగేడి ఎడార్లలోకి వెళ్ళి అక్కడ నివసించడం ప్రారంభిస్తాడనమాట. ఆ ఎంగేడి ఎడార్లలో ఉన్నాడు దావీదని సౌల్కి తెలిసి 3000 మంది సైనికులను తీసుకొని ఆ ఎంగేడి ఎడార్లలో ఆయన తిరుగుతూ ఉంటాడనమాట, వెతుకుతూ ఉంటాడు సౌలు. అప్పుడు ఆ దారిలో వెళ్తూ ఉంటే ఒక చోట వచ్చినప్పుడు అక్కడంతా గొర్రెల దొడ్లు ఉంటాయన్నమాట. ఆ త్రోవ ప్రక్కన, ఆ గొర్రెల దొడ్ల ప్రక్కన ఒక కొండ ఉంటుంది అనమాట. ఆ కొండకి ఒక గుహ ఉంటుంది. ఆ గుహలోనే దావీదు యాక్చువల్గా దాక్కుని ఉన్నాడు. దావీదు అతనికి ఒక 600 మంది అనుచరులు ఉంటారనమాట. అక్కడిక్కడ పారిపోయి వచ్చిన వాళ్ళందరూ ఈయనకి అనుచరులు అయిపోతారు. వీళ్ళందరూ ఏ గుహలో, ఎంగేడి గుహలో దాక్కుని ఉన్నారో, అప్పుడు సౌలు అలా వస్తూ వస్తూ మరి మల విసర్జన కొరకు ఈ గుహలోకి వెళ్దామని వెళ్తాడు. దావీదున్న గుహలోకి చీకటిగా ఉంటుంది, ఏమీ కనపడదు. సౌలు అక్కడికి వెళ్తాడు, వెనకాల దావీదు అతని అనుచరులు ఉంటారు. ఎవరు లేరు అనుకుంటాడు అనమాట సౌలు. అప్పుడు ఆ దావీదు అనుచరులు దావీదుతో అంటారు, ఒక్క పోటు పొడిచేద్దాం, వెనకాల మనం ఉన్నాం కదా, ఒక్కటే పోటుతో మనకి ఈయన పీడపోతుంది అని. ఇప్పుడు దావీదు వాళ్ళకి చెప్తాడు మౌనంగా, వద్దు, నా యజమానుడికి నేను ద్రోహం చేయను, అలాగే రాజునకు నేను ద్రోహం చేయను, ఆయన దేవునిచే అభిషేకించబడిన అభిషిక్తుడు, ఆయన మీద నేను చేసుకోనను, మీరు కూడా ఎవరు ఆయనను తాకొద్దు అని చెప్తాడు. అప్పుడు మెల్లగా దావీదు సౌలు వెనకాల వెళ్ళి సౌలు యొక్క ఉత్తరీయపు చెంగు కొంచెం కత్తిరిస్తాడనమాట. కత్తిరించేసి ఆయన చేతిలో పట్టుకుంటాడు. మరి మల విసర్జన అయిపోయిన తర్వాత ఆ కొండ దిగుతాడనమాట సౌలు. కొండ దిగి కింద గుర్రం ఉంటే ఆ గుర్రం మీద ఎక్కబోతుంటే దావీదు కూడా కొండ గుహలోంచి బయటకు వచ్చేసి మహారాజా అని పిలుస్తాడనమాట. పిలిచి అప్పుడు సౌలు ఇలా తల ఎత్తి చూస్తాడు కొండ మీద, చూడండి. అప్పుడు దావీదు సౌలు ఇలా చూడగానే తన 2 చేతులు శిరస్సు నేల మీదకి వంగి దండం పెడతాడు. చూడండి, ఇప్పుడు మీరు నేనున్నటువంటి ఆ గుహలోనికే వచ్చారు, నేను మీ వెనకాలే ఉన్నాను, మిమ్మల్ని చంపడానికి దేవుడు మిమ్మల్ని నా చేతిలో పెట్టారు, కానీ నేను మిమ్మల్ని చంపలేదు, మీకు కీడు చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదని ఇప్పుడైనా తెలుసుకోండి మహారాజా. కొండాలు చెప్పే వాళ్ళ మాటలు మీరు ఎందుకు వింటారు, మీరు ఎందుకు నా వెనకాల పడుతున్నారు, నన్ను విడిచిపెట్టేసేయచ్చు కదా, నన్ను ఒక చచ్చిన కుక్క అనుకోవచ్చు కదా, ఒక ఈగ అనుకొని విడిచిపెట్టండి. ఇజ్రాయేల్ మహారాజు ఎందుకు నా వెనకాల పడుతున్నారు, చూడండి, ఇదిగో మీరు నా వెనక, నేను మీ వెనకాలే ఉన్నానడానికి సాక్ష్యం ఇదిగో చూడండి నేను మీ ఉత్తరీయపు చెంగు కత్తిరించాను అని చూపిస్తాడు. చూపిస్తే ఆ దావీదు నా కుమారుడా అని పెద్దగా ఏడవడం మొదలు పెడతాడు అన్నమాట సౌలు. మళ్ళీ ఆ బ్రేక్ అవుతాడు అన్నమాట, సైకలాజికల్ మెంటల్ అవుట్ బ్రేక్ అన్నమాట. చాలా ఏడుస్తాడు. నువ్వెంత నీతిమంతుడివి, నాకంటే నీతిమంతుడు ఉత్తముడివి నాయనా, నీ చేతిలో ఎవరైనా శత్రువు చేతిలో పడితే చంపకుండా ఉంటారా, కానీ నీవు నన్ను చంపకుండా విడిచిపెట్టేశావు, నా ప్రాణాలు కాపాడావు, కనుక దేవుడు నీ ప్రాణాలని కాపాడును గాక. నాకు తెలుసయ్యా, నా తర్వాత నువ్వు తప్పకుండా రాజవుతావని, నువ్వు రాజైనప్పుడు నా కుటుంబాన్ని రూపుమాపనని నాకు ప్రమాణం చేయంటే అప్పుడు దావీదు చెప్తాడు, నేను ఏ హాని చేయనండి మీ కుటుంబానికి అని, నేను కూడా నేను చంపను దావీదు అని అప్పుడు వెళ్ళిపోతాడు. దావీదు చేతిలో దేవుడు సౌల్ని పెట్టినప్పుడు కూడా దావీదు అతన్ని చంపడు. ఇదంతా దేవుడు గాడ్ ఓన్లీ పర్మిటెడ్ ఆల్ దీస్ థింగ్స్. దావీదుని ఒక రాజుని చేయడానికి ఆయన ఒక డెజర్ట్ ఎక్స్పీరియన్స్ తర్ఫీద్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఎలా మరి రియాక్ట్ అవుతాడు, సౌలుని అతని చేతిలో పెడితే ఎలా ఆయన స్పందిస్తాడు అని చూస్తున్నాడు. కానీ దావీదు అంటాడు, నా యజమానుడికి హాని చేయను, రాజుకి నేను కీడు చేయను, రాజుని ప్రజలు చంపకూడదు, యజమానునికి దాసులు హాని చేయకూడదు, రాజుకి ప్రజలు హాని చేయకూడదు, దేవుడు అభిషేకించిన బిడ్డల్ని ఎవరూ ముట్టుకోకూడదు. ఈ మూడు మాటలు అంటాడనమాట. ఆయనకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. రాత్రంతా కూర్చొని ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. నేను హాని చేయను అంటాడు. దాన్ని బట్టి ఈ సౌలే, కుమారా దావీదు దేవుడు నిన్ను దీవించునుగా కానీ దీవించి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత సమూయేలు చనిపోతాడు రామాలో. దావీదుకి ఆ విషయం తెలిసి వెళ్ళి శోకిస్తాడు. ఒక తండ్రిలాగా, ఆత్మీయ తండ్రిలాగా నన్ను ఆదుకున్న సమూయేలు చనిపోయాడే అని 25వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలు కూడా శోకిస్తారు. తర్వాత అతన్ని రామాలో తన ఇంట్లోనే పాతి పెడతారు. ఆ తర్వాత అతడు దావీదు కార్మెలు కొండ మీద సంచరిస్తూ ఉంటాడు. అక్కడ ఆ కార్మెల్లో నాబాల్ అనే ఒక సంపన్నుడు ఉంటాడు. అతని భార్య పేరు అబీగాయిల్. అబీగాయిల్ అంటే శాంతి దూత, చాలా తెలివైనది, చాలా అందమైనది, దైవభీతి కలిగినటువంటి స్త్రీ అనమాట. ఈ నాబాల్ మాత్రం ఒట్టి మొరటువాడు అనమాట. ఆయనకి 3000 గొర్రెలు, 1000 మేకలు ఉంటాయి. ఒకరోజు గొర్రెల ఉన్ని కత్తిరిస్తూ పండగ చేసుకుంటాడు. పండగ చేసుకుంటుంటే దావీదు కూడా అడుగుతాడనమాట. ఒక 10 మందిని పంపిస్తాడు తన అనుచరులని, ఇదిగో నాబాలు ఈరోజు ఉన్ని కత్తిరిస్తూ గొర్రెలకి పండగ చేసుకుంటున్నాడంట, మరి మీరు కూడా వెళ్ళి నా మాటగా చెప్పండి, నీ కుమారుడు దావీదు మీకు నమస్కరిస్తూ మీకు శుభములు అని పలుకుతూ ఒక చిన్న కోరిక కోరుతున్నాడు. కార్మెలు కొండ మీద మీ గొర్రెలు మేకలు తిరుగుతున్నప్పుడు మేము వాటిని కాపాడాము, మీ యొక్క పని వాళ్ళకి అండదండగా ఉన్నాము, మీరు ఈరోజు పండుగ చేసుకుంటున్నారు కదా, అలాగే ఈ సేవకుడైన దావీదును కూడా కరుణించి ఏదో ఒక గొర్రె పిల్ల మేక పిల్ల ఇస్తే మేము కూడా విందు చేసుకుంటాం అని వర్తమానం పంపిస్తాడనమాట. అప్పుడు నాబాల్ అంటాడు, ఏంటంట ఈ దావీదంటే ఎవరికి గొప్ప, ఈషాయి కుమారుడు అంటే ఎవరికి లావు, ఈ దేశ దిమ్మర్లందరూ యజమానుల నుంచి పారిపోయిన మీ దేశ దిమ్మర్లందరికీ నేను వండుకున్న వేట మాంసం ఇవ్వాలా, మేము చేసుకునే పండుగ మీకు ఇవ్వాలా, ఏంటి నేను ఇవ్వను పో, ఆ దేశ దిమ్మర్లకు ఇవ్వాలా అని చెప్తాడనమాట. అప్పుడు ఈ పనివాళ్ళు వచ్చి దావీద్కి నాబాలు ఏదన్నాడో ఉన్నది ఉన్నట్లుగా చెప్తారనమాట. చెప్తే అట్లా అన్నారా, దేశ దిమ్మర్లు అన్నాడా మనల్ని, పదండి మనం నాబాల్ మీదకి యుద్ధానికి వెళ్దాం, ఆ నాబాల్ వాళ్ళు ఒక్క మగపురు కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి దావీదు తన దగ్గర ఉన్న 600 మందిలో 200 మందిని కాపలా ఉంచి 400 మందితో బయలుదేరుతాడు. ఆ సంగతి పనివాళ్ల ద్వారా అబీగాయిల్కి తెలిసి ఆమె వాళ్ళ కొరకు భోజనం తయారు చేస్తుందన్నమాట. 500 రొట్టెలు మరి 2 వేటలు కోసి మాంసం తయారు చేసి దావీదుకి ఎదురుపోయి, అయ్యా ఈ తప్పు నాదిగా భావించి మన్నించయ్యా అని చెప్పి ఆమె సాష్టాంగపడి నమస్కరించి దావీదుని మన్నించు అంటుంది. నీవు రేపు ఇజ్రాయేలు రాజైనప్పుడు అయ్యో నేను అనవసరంగా నెత్తురు ఒలికించి ఓ పాపానికి ఒడిగట్టానని ఆ అపరాధ భావం లేకుండా విడిచిపెట్టయ్యా ना భర్త విడిచిపెట్టు అని బ్రతిమలాడుతుంది. అప్పుడు ఆమెను చూసి దావీదు చల్లగా అయిపోతాడు. ఈ భోజనం నేను తెచ్చిన భోజనం స్వీకరించండి అని చెప్తే దావీదు ఆ భోజనాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అబిగాయిలు ఇంటికి వచ్చి భర్తకి చెప్తుందన్నమాట. నాబాల్కి ఆయన తాగి తిని విందు చేసుకుంటూ మత్తులో పడుకుంటాడు. వచ్చేసరికి మరుసటి రోజు చెప్తుంది, మీరు ఇలా అన్నారు నిన్న రాత్రి ఇలా జరిగేది, నేను వెళ్ళి ఆపాను. అవునా అంటాడు. ఆ తర్వాత 10 రోజులకే దేవుడు ఆయనను శిక్షిస్తే నాబాలు చనిపోతాడు. నాబాలు చనిపోయాడని తెలిసి దావీదు పని వాళ్ళని పంపిస్తాడనమాట అబిగాయిల దగ్గరికి. నీకు ఇష్టమైతే దావీదు మిమ్మల్ని భార్యగా చేసుకుంటా అన్నారు, మమ్మల్ని తీసుకొని రమ్మన్నారు మిమ్మల్ని అని. అప్పుడు ఆమె ఆ సేవకులతో వెళ్తుంది. దావీదు అబిగాయిల్ని పెళ్లి చేసుకుంటాడు. అంతకుముందే మరి అహీనోవం అని ఇశ్రాయేల్కి చెందిన ఇంకొక ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడు రెండో ఆమె. అసలు మొదట పెళ్ళైనటువంటి మీకాలు దావీదు దగ్గర లేదు. దావీదు ఎప్పుడైతే పారిపోయాడో సౌలు దగ్గర నుంచి, సౌలు చేసిన ఇంకొక పాపం ఏంటంటే తన కూతురు, చిన్న కూతురు దావీదు భార్యని దావీదు మీద కక్షతో ఇంకొక వ్యక్తికి ఇచ్చి, పల్టీ అనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తన పాపపు పట్టికి ఈ పాపం కూడా చేరుస్తాడనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే దావీదు ఇంకా ఏం చేయాలో తోచక ఆయన ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశ్రయం తీసుకుంటాడనమాట. అలా ఫిలిస్తీన్ల దగ్గర ఉండి ఒక్కొక్క పట్టణాన్ని దోచి తీసుకొని వచ్చి ఫిలిస్తీయ రాజు ఆకీష్కి ఇస్తాడు. అంటే గాతు దేశానికి చెందిన రాజు. ఇంకా తనకి వేరే మార్గం లేదు. ఆ రాజేమో అతనికి సిక్లాగ్ అనే ఒక పట్టణాన్ని ఇస్తాడు. ఆ పట్టణంలో ఉంటూ అందరినీ దోచుకొని వస్తాడు. ఆ రాజు అడుగుతాడు, ఈరోజు ఎవరిని దోచుకున్నావని. ఈరోజు ఇలా దోచుకున్నానని చెప్తాడు. చివరికి ఇంకా ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ ప్రజల మీద యుద్ధానికి దాడి చేస్తారు, గిల్బోవా కొండల మీద అన్నమాట. అప్పుడు ఇంకా ఈ సౌలు వీళ్ళు చాలామంది బార్లు తీరి వందలుగా వేలుగా గిల్బోవా కొండల మీదకి వచ్చేస్తారనమాట. దేవుడే సౌల్ని శిక్షించడానికి ఇంకా చివర అనమాట. 13 సంవత్సరాలు దావీదుని హింస పెడతాడు సౌలు. దావీదుకి ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల వయసు వస్తుంది అనమాట. 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు. ఇంకా దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపా సమయం 13 సంవత్సరాల్లో సౌల్లో ఎప్పుడూ పశ్చాత్తాపం కలగదు. అధికారం ఉంది కదా అని దుష్టాత్మలతో పీడించబడుతూ ఆ దుష్టాత్మల ద్వారా దావీదుని హింస పెడుతూ ఉంటే దేవుడు యావే దేవుడు ఫిలిస్తీయులని సౌలు మీదకి యుద్ధానికి పంపిస్తాడు. వాళ్ళు వచ్చి గిల్బోవా కొండల మీద మోహరిస్తారు. మధురం నీ వాక్యం నాతో వకు దీపం.